Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 2014 లో అధికారంలోకి వచ్చిన వీర అధ్యక్ష అగ్రి గోల్డ్ సమస్యను పరిష్కరించడానికి 5 సంవత్సరాల వ్యవధిన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సమస్య పరిష్కరించలేకపోయారు. మేము 2019 లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలల కాలంలోనే ఈ సమస్యను పరిష్కరించగలిగారు అధ్యక్ష. కారణం 40 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి పరిష్కరించలేని సమస్యను 5 నెలల కాలంలో ఓ నవ యవ్వన యువకుడు పరిష్కరించడం చేయగలిగాడు అంటే కారణం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ. కారణం ఏమంటారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారికి మనసు లేదని, మానవత్వం ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యను ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలలో ఇబ్బందులు ఉండకూడదు, వారి కళ్ళల్లో కన్నీరు రాకూడదు, సంతోషం ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఉండాలి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలనే సత్సంకల్పం కలిగిన నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు సమస్యను పరిష్కరించారు అధ్యక్ష. వీళ్ళు చేయగలిగిన ఇంకా చాలా విషయాలున్నాయి అధ్యక్ష. ఆనాటి మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారు 16 ఎకరాల భూమిని ఆయన పేరుతో మైనింగ్ భూమిని రిజిస్టర్ చేయించుకున్నారు అధ్యక్ష. చిలకలూరుపేటకు సంబంధించి చిలకలూరుపేటలో గురిజేపల్లిలో 16 ఎకరాలను ఒక 2 కోట్ల రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చి దాదాపు 12 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఎవరికి పడితే వారు రాబందుల్లాగా శవాలను పీక్కదిన్నట్టు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అగ్రిగోల్డ్ సంస్థ పైన పడి పీక్కదిన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆస్తులను అమ్మి, భూములను అమ్మి వాళ్ళ బాకీదారులకు, డిపాజిట్దారులకు చెల్లించాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా కూడా ఆపుదల చేసినారు అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే వీరు కన్నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండింటే కన్నా అగ్రిగోల్డ్ సంస్థ వారు ఎప్పుడో పరిష్కరించి ఉండేవారు, పేదవారికి సమస్య ఉండేదే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ప్రమేయం లేకుండా ఉండి ఉంటే అగ్రిగోల్డ్కు సంబంధించిన ఏజెంట్లు 400 మంది మరణించి ఉండేవాళ్ళు కాదు అధ్యక్ష. ఈ 400 మంది మరణించడానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం, ఆనాటి నాయకులు అని చెప్పి సుస్పష్టంగా చెప్పగలుగుతారు అధ్యక్ష. దాని పాప ఫలితమే ఈనాడు వీరు అనుభవిస్తూ ఉండే ఈ కర్మ అధ్యక్ష. ఇది ఇంకా ఇంతటితో 23 మందికే ఉండదు అధ్యక్ష. ఒకనాడు వచ్చేదానికి మళ్ళీ 2024 వచ్చేదానికి అది 7కో 8కో పడిపోతుందని ఈ రోజే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అధ్యక్ష. 7కో 8కో నిమ్మ రామకృష్ణారెడ్డి గారు అయితే 2-3 అంటా ఉన్నారు. 2-3కైనా పడిపోయేదానికి ఆస్కారం ఉంది అధ్యక్ష ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన. ఒక్కసారి నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అగ్రిగోలులో చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేసుకొని చాలా ఇబ్బందులు పడి తెలుగుదేశం పార్టీ వల్ల బాధపడిన వారి కుటుంబాలకు ఈరోజు సంరక్షించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారందరి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు శిరస్సు వంచి తెలియజేస్తాను అధ్యక్ష. అదే నేపథ్యంలోనే ఇంకొక కన్నీటి గాథ కూడా మీ ఎదుటకు, సభకు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది అధ్యక్ష. అది కూడా వీరు చేసిందే, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిందే అధ్యక్ష. కేశవేరెడ్డి విద్యా సంస్థల పేరట కేశవేరెడ్డి అనే ఒక పెద్ద మనిషి నంద్యాలకు సంబంధించి, ప్రొద్దుటూరుకు సంబంధించి, కడప జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపుగా 800 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగవేత చేయడం జరిగింది అధ్యక్ష. ఆ అప్పు చేసే కార్యక్రమం కూడా 3 పద్ధతుల్లో చేసినారు ఆయన. ఒకటి, వ్యాపారం పేరుతో బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోవడం. రెండవది, అధిక వడ్డీల పేరుతో చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారి మొత్తాలను ఫైనాన్స్ దగ్గర నుంచి తీసుకోవడం. మూడవది, విద్య పేరుతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి 1,50,000 నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ల రూపంలో సేకరించి, అంటే ఉదాహరణకు అధ్యక్ష ఒక పిల్లవానికి సంబంధించిన తల్లిదండ్రులు ఒక 5 లక్షల రూపాయలు కేశవరెడ్డికి చెల్లిస్తే 1 నుంచి 10 వరకు ఫీజులు లేకుండా విద్యను బోధించడం. 10వ తరగతి తర్వాత తిరిగి వారికి 5 లక్షలు చెల్లించడం. ఈ నేపథ్యంలో డిపాజిట్లు సేకరించి 800 కోట్ల రూపాయలను ఎగవేత వేసినారు అధ్యక్ష కేశవరెడ్డి గారు. ఇక్కడ ఇంకొక కొసమెరుపు కూడా ఈ సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ కేశవరెడ్డి గారు ఎవరంటే ఆనాటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయి చంద్రబాబు నాయుడు గారితో అక్రమ సంబంధాన్ని, రాజకీయ సంబంధాన్ని పెట్టుకొని మంత్రి అయినారు కదా అధ్యక్ష. ఆయన గారి విజయం కూడా స్వయంగా కేశవరెడ్డి గారు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే కేశవరెడ్డి గారిని సంరక్షించుకోవడానికి, తన బిడ్డనిచ్చిన అల్లుని సంరక్షించుకోవడానికి ఆదినారాయణ రెడ్డి గారు నైతిక విలువలను విస్మరించి తెలుగుదేశం పార్టీలోకి పోతే, అంతకంటే నైతిక విలువలు ఏమాత్రమే కానీ ఆయన రక్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎగిరి గంతేసి కడప జిల్లాలో రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఒక బలమైన నాయకుడు వస్తున్నాడని భావించి ఆయన పార్టీలకు తీసుకొని మంత్రిని చేసి కేశవేరెడ్డి గారి నుంచి ఆ ఆస్తులను ప్రజలకు ఇప్పించకుండా వెనకేసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, కేశవేరెడ్డి గారు జ్యుడిషియరీ కస్టడీలో ఉండి రిమాండ్ నుంచి కోర్టుకు పోవాలంటే ఆనాటి తెలుగుదేశం పార్టీ అధికారం ఉండడం వలన ఖరీదైన కాలంలో కోర్టుకు నుంచి సబ్ జైలుకు పంపించినారు, షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినారు, 5 స్టార్ హోటల్లో భోజనం చేసినారు, సెల్ ఫోన్లు వాడగలిగినారు. ఈ విధంగా కేశవేరెడ్డిని సంరక్షించి ఆ బాధ్యులు రావాల్సిన మనుషులను బాధ పెట్టే కార్యక్రమం చేసినారు అధ్యక్ష. ఒక ప్రొద్దుటూరుకు సంబంధించి 200 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు రావాల్సిన అవసరం ఉంది. నంద్యాలకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల తల్లిదండ్రులకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విధంగా కేశవేరెడ్డి గారి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి సమస్యను కూడా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించాలని, అగ్రి గోల్డ్ బాధితులను ఏ విధంగా అయితే సంరక్షించినారో ఆ విధంగానే కేశవేరెడ్డి బాధితులను కూడా సంరక్షించాలని చెప్పి హృదయపూర్వకంగా ఈ సభ ద్వారా వారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.